ఆస్పర్ మండలం పల్కురుగుండ గ్రామానికి మరి సీపీఎం బృందం రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పల్కురుగుండ మురుగుందానికి మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వారు మరి 2020 లో 7.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కూడా మరి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని అనుకుంటే దాదాపు 2 ఏళ్లైనా మరి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. మరి బిల్లులు గాక ఎంతో ఇబ్బంది పడుతూ కాంట్రాక్టర్ కూడా బిల్లులు చేయడం లేదు. మరి ఇట్లా పోవాలంటే మరి ఆటోలు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వర్షాకాలం రాబోతూ ఉన్నది. మరి ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ మరి వెంటనే నిధులు మంజూరు చేయాలా, ఈ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలా? ఎందుకంటే మరి వైఎస్సీపీ గవర్నమెంట్ చెప్తా ఉంది మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉంది, కానీ చూస్తే ఈ పలుకురుపట్ట బ్రిడ్జ్ని చూస్తే తెలుస్తా ఉంది ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ యొక్క పలుకురుబండ ములుగుందం మధ్య ఉన్న బ్రిడ్జ్ మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి కమ్యూనిస్ట్ పార్టీలు అనేక పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఇప్పుడు నిధులు శాంక్షన్ అయినాయి, మరి వర్క్ కూడా స్టార్ట్ అయింది. వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీకి పలుకురుపట్ట గ్రామ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. సుందరరాజు కానీ అన్న సోమన్ అన్న కానీ నాగరాజు కానీ మరి వలిసాబు కానీ వీళ్ళందరూ కూడా మరి పాల్గొన్నారు నాతో పాటు.